రోడ్డు మీద ఉన్న వ్యక్తికి ఆ రోడ్డు క్రింద ఉన్న ఆ వ్యక్తి గురించి కొన్ని నిమిషాలే అతడు విన్నాడట. ఆ కొన్ని నిమిషాలు, ఆ కొన్ని సెకండ్లు యేసును గురించి విన్న తరువాత ఉత్తముడని రుచి చుచ్చినట్టుగా, అతడే ఉత్తముడు నా జీవితానికి నా బ్రతుకుకి అని, ఆయనను ఆశ్రయిస్తే మంచిది, ఆయన మీద ఆధారపడితే మంచిది, ఆయన నమ్ముకుంటే మంచిది, ఆయనతో కూడా కలిసి ఉంటే మంచిది, ఆయనను నేను ఆశ్రయిస్తాను, ఏ మనుష్యుని ఆశ్రయించాను ఆ మనుష్యుడు నా జీవితాన్ని రోడ్డు ప్రక్కకే తీసుకురాగలరు, కానీ మనిషి కుమారుడు ఉన్నాడే ఆయన మాత్రము నమ్మితే ఉత్తముడని నేను రుచి చూస్తే ఆయన నన్ను రోడ్డు మీదకి ఎక్కించగలడు. సమాజం, సంఘంతో నాకున్నటువంటి ప్రతి పరిస్థితి నుండి విడిపించగలిగిన వాడు యేసు ఒక్కడే. ఆయన నమ్ముకుంటే, ఆయనను, ఆయన మాటను నేను వినగలిగితే నా జీవితం పునీత్యం, పునర్ధాన జీవితాన్ని నేను కలిగి ఉంటాను అని ఆ భర్తిమై నమ్ముతూ వచ్చాడట. ఈ దినం కూడా మనం ఆయన దగ్గరికి ఆయన రుచి చూచి తెలుసుకుంటే, ఉత్తముడని నమ్మితే, ఆయనను అంగీకరిస్తే, ఆయన మీద ఆధారపడితే మన జీవితాలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా ఉంటాయి. అమెరికా దేశంలో మా మేనత్త గారి యొక్క కుమారుడు చాలా చిన్నవాడు, ఈ స్థలానికి కూడా ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాడు, శరత్ పాటూరి. తన ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది అని అతడు ఎరుగుతున్నాడే కానీ హాస్పిటల్కి వెళ్ళడానికి అతడు ముందుకి రాలేకపోయిన వాడిగా ఉన్నాడు. ఒక పిక్చర్లో చూసినప్పుడు అతడు చాలా బలహీనంగా ఉన్నాడని నేను వాళ్ళ యొక్క సిస్టర్ గారిద్దరం మాట్లాడుకుంటూ వారికి ఫోన్ చేసి మాట్లాడాం, నువ్వు చాలా బలహీనంగా అయిపోతున్నావు, చాలా తేలికగా ఉన్నట్టుగా కనిపిస్తున్నావు, ఒకసారి నీకు నువ్వు చెక్ చేసుకో అని అంటుంటూనే అతడు దేవుని మీద ఆధారపడి ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో నిలిచి, ప్రభువా ఏదైనా నీ చిత్తమే, నేను ఎందుకు ఈ బలహీనతలోకి వస్తున్నానని త్వర త్వరగా హాస్పిటల్కి వెళ్ళడం. చాలా దినాలు అమెరికా దేశంలో వారు సరైనటువంటి ఆ రీతిలో అతను నడిపించలేకపోవడం, అతనికి ఏదో వ్యాధి ఉన్నట్టుగా వారు నిర్ధారిస్తున్నట్టుగా గమనించడం, ఈలాగున తన జీవితంలో ఒక దినాన్ని ప్రార్థిస్తూ ఫోన్ చేసి, సంఘం ప్రార్థించండి నా కొరకాయ, సంఘం దేవుని సన్నిధిలో ఒక నిమిషం మోకరించండి, సాగిలిపడండి, దేవుడు ఏదైనా కార్యం చేయగలడేమో, దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను, దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను, అటు ఆయన దగ్గరికి వెళ్ళటాకైనా, ఇటు ఈ దేశంలో ఉంటాకైనా నేను సిద్ధంగా ఉన్నాను, నా పిల్లలు చాలా చిన్న చిన్న పిల్లలే, అయినను ప్రభువు చిత్తమేంటో నాకు తెలియదు అని చెప్పడం, ప్రార్థించడం, అనేక మందిగా మేము ఆ సంఘం కలిసి సన్నిధిలో ఉండడం, రాత్రికాల సమయంలో ఇంకా శనివారం ప్రార్థనకు ఉపక్రమించకముందు అతడు ఫోన్ చేసి చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు న్యాయం చేశాడు, దేవుడు అద్భుతం చేశాడు, రుచి చూచి తెలుసుకున్నాను, ఆయన మీద ఆశ్రయాన్ని నేను పొందాను, ఆధారపడ్డాను, సంఘం నా కొరకై ప్రార్థించింది, నేను కూడా ఆయన సన్నిధిలో విలపిస్తూ వచ్చాను, ఏదైనా నీ చిత్తమే అని ఆయన మీద ఆధారపడినప్పుడు రిపోర్ట్స్ అన్నీ వారు అనుకున్న దానికి భిన్నంగా వచ్చాయి. దేవునికి స్తోత్రం. అతను వారు అనుకున్న వాటన్నింటికీ వారి ఆ రిపోర్ట్ చూసి, అమెరికాలో ఉన్నటువంటి వారు ఆ డాక్టర్స్ రిపోర్ట్ చూసి వాళ్ళకు ఒక్క నిమిషం జరికైపోయారట, కంగారు పడిపోయారట, అటు ఇటు కొట్టబడుతూ వచ్చారట. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని ఆయన మీద ఆధారపడితే, ఆయన నమ్ముకుంటే, ఆయన సన్నిధిని విలపిస్తే ఏదైనా కానీ ప్రభు నీ మీదే నేను నిలుచున్నా, నేను రోడ్డు కింద ఉన్నాను, నీవు రోడ్డు మీద ఉన్నావు అని ఆశ్రయించిన ఏ వ్యక్తిని ఆయన విడిచిపెట్టడానికి ఇష్టపడని దేవుడు సూటిగా ప్రశ్నిస్తాడు, సూటిగా అడుగుతాడు, సూటిగా నీ ఇబ్బంది ఏంటో చెప్పమంటాడు. అది యేసులో ఉన్న ఆ గొప్ప స్థితి ఏంటంటే, మూడు విషయాలు మనం చూస్తా వచ్చాం. అతడు బట్టలు పారవేశావయ్యా, నా కొరకు దిగ్గును లేచావు, నా యొక్కకు వచ్చావు, నేను ఏం చెయ్యాలి, రండి.
సమానం. పదవ అధ్యాయము 50వ వచనం మొదటి భాగం ఈ రీతిగా చెప్తుంది. నేను నీకేమి చేయగోరుతున్నా, నేను నీకేం చెయ్యాలి, అది ఆయన అడుగుతున్న ఆ మాట 51 ప్రారంభపు మాట. నేను నీకేమి చేయగోరుతున్నాను, నేను నీకేం చేయగోరుతున్నాను, నీకు నేను ఎలాగను ఉపయోగపడగలను. నా గురించి విన్నావు మంచిదే, ప్రార్థించావు మంచిదే, పారవేశావు మంచిదే, లేచావు మంచిదే, వచ్చావు మంచిదే, నేను నీకు ఏమి చేయగోరుతున్నాను, నేను నీకు ఏమి చెయ్యాలని ఆశిస్తున్నావు. బలవంతంగా దేనిని ఆయన ఎవరి మీద రొద్దడు, ఎవరి మీద రొద్దడు. ఎంత మంచి ప్రశ్న, నేను నీకు ఎలాగ ఉపయోగపడగలను, నేను నీకు ఏ రీతిగా నన్ను నీ వాడుకోగలవు, నీ కొరకు నిలిచాను, నిలిచిన నా యొద్దకు నీవు వచ్చావు, నేను నీకేమి చేయగోరుతున్నాను, నువ్వు నా నుండి ఏమి ఆశిస్తున్నావు, నీవు నా నుండి ఏమి ఆశిస్తున్నావు. సాగిల పాడి రోకెదము ఆత్మతో సాధ్యముతో మన ప్రభు యేసు సాగిల పాడి మోకెదము అతి శ్రేష్ఠుడు మన కందరికి తానే ప్రభు, అందరిలో అతి శ్రేష్ఠుడు మన కందరికి తానే ప్రభు. అల్లెలూయకు పాత్రుడు అనుదినము ప్రార్థిదము. సాగిలిపడి మురుక్కుతూ ఉన్న ఓ భర్తిమయ్యి, భక్తి కలిగిన ఓ భర్తిమయ్యి, చాలా సుదీర్ఘ సంవత్సరాలుగా రోడ్డు క్రింద ఉన్నటువంటి భర్తిమయ్యి, చేతులు మాత్రమే చాపి నీ జీవన యాత్రను కొనసాగిస్తూ ఉన్నటువంటి భర్తిమయ్యి, నేను నీకేమి చేయగోరుతున్నాను, నేను నీకు ఏ రీతిగా చెయ్యాలి, ఏమి చెయ్యాలని నా నుండి నీవు ఆశిస్తున్నావు. ఈ ప్రశ్న, ఈ దినాన్ని, ఈ ప్రశ్న వచ్చే వరకు అతడు ఎంత ప్రయాసపడ్డాడండి. ఆయన సూటిగా ఈ ప్రశ్న అతనిని అడిగే వరకు నేను నీకు నీలో నేను, నాలో నీవు నిలిచి ఉండాలని ఆశిస్తూ ఉన్న ఓ భర్తిమయ్యి, నేను నీకేమి చేయగోరుతున్నాను, నువ్వేమి చేయగోరాలని ఆశిస్తున్నావయ్యా, నా నుండి తండ్రిగా కుమారుడుగా మనల్ని ప్రేమించిన వాడిగా, రెండవది సంఘాన్ని, సంఘము అనబడిన వధువును యేసు ప్రశ్నిస్తున్నాడు. మీరు చాలా జాగ్రత్తగా వినాలి మాటలు. సంఘము అనబడిన వధువుని ప్రశ్నిస్తున్నాడు, నా నుండి నువ్వేమి కోరుకుంటున్నావు, నీవు నువ్వు నన్ను ఏ నుండి, నా నుండి నీవేం ఆశిస్తున్నావు, అది నువ్వు నా నుండి ఏం ఆశిస్తున్నావు. నా మీద ఆధారపడిన వాడా, నా యొక్కకు పరుగులెత్తిన వాడా,
నా కొరకై అన్నింటినీ పారవేసిన వాడా, నా నుండి నువ్వేం కోరుతున్నావు? నా ప్రభువైన యేసుక్రీస్తు వరుడిగా, సంఘము వధువుగా ఆయన అడుగుతున్న ప్రశ్న, నా నుండి నువ్వేం ఆశిస్తున్నావు? తండ్రి కుమార్ని పెంచి పెద్దవానిగా ఉన్నతమైన స్థితి కొరకు అతన్ని పెంచుతూ ఉంటే, అతను ఉన్నతమైన స్థితికి నడిపిస్తూ ఉంటే కుమారుని తండ్రి అడగవచ్చు, నానా నీవు నన్ను ఏమి ఆశిస్తున్నావు? నీవు నా నుండి నన్ను ఏం చెయ్యాలని కోరుకుంటున్నావు? మనమిద్దరము ఒక ఇంటిలో, మనమిద్దరము ఒక రక్త సంబంధులుగా, మనమిద్దరము ఒకే కుటుంబానికి చెందిన వారిగా నా నుండి నీవేం ఆశిస్తున్నావు? నువ్వేం కోరుకుంటున్నావు? నీ కోరికను తీర్చ ఆశపడుతున్నాను. నేను ఆశపడుతున్నా పరమ తండ్రి యేసు ప్రభువుని చెయ్యి విడిచినప్పుడు సిలువలో నన్ను ఎందుకు చెయ్యి విడిచావు అని ప్రశ్న అడుగుతున్నాడు. నేను నీ బిడ్డను కదా, నిన్ను ప్రేమించి, నన్ను ప్రేమించి లోకానికి ఇచ్చావు. ఇంత కష్టాన్ని ఈ బాధలో నీవు నాకు దూరంగా అయిపోయావా? నన్ను చెయ్యి విడిచిపెట్టావు. సంఘమా ఈ దినాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వరుడిగా ఉన్నప్పుడు వధువులు అడుగుతున్న ప్రశ్న, నీకు నేనేమి చేయగోరుతున్నాను? ఎంత శ్రేష్టమైంది! ఓ భర్తిమయ్యి, ఓ దిక్కుమాలిన స్థితిలో పడి ఉన్నవాడా, నా యొద్దకు చేరవచ్చినవాడా, నా కొరకు అన్ని కార్యాలు చేసినవాడా, మరి ఈ మాట తెలవదండి ఆయనకి. ఆయన ఎందుకు నిలిచాడో, ఆయన ఎందుకు రమ్మన్నాడో, అతనికి ఏది అవసరమో, ఇది నీ అవసరమో నువ్వు చెప్పక మునిపో నాకు తెలిసినని ఆయన చేసేయచ్చు కదా. ఆయనను సంఘాన్ని ఆయన ప్రశ్నిస్తాడు. వచ్చినంత మాత్రాన్ని సంఘముతో ఏకమైపోడు, సంఘముతో మమేకమైపోడు, సంఘాన్ని అడుగుతాడు. మనము కూడా వివాహ కార్యక్రమాల్లో మనం చాలాసార్లు నేను అనుకుంటూ ఉంటాను, వాళ్ళిద్దరూ సమ్మతించారు, వాళ్ళిద్దరూ నడిచొచ్చేశారు, వాళ్ళిద్దరూ చెరో సీట్లో కూర్చున్నారు, ఆయనను సంఘాన్ని కాపలు అడుగుతున్న మాట ఏంటంటే, వీరిద్దరూ జీవించడానికి స్థలానికి వచ్చారు, ఎవరికైనా ఆటంకంగా ఉన్న ఎడల ఇప్పుడే ఎక్కడ ఒప్పుకొనవలనని గట్టిగా ఆజ్ఞాపిస్తున్నానని చెప్పకుండా పెళ్లి చేయడానికి వీల్లేదు. సంఘాన్ని అడుగుతున్నాడు. అది అడగకుండా వాళ్ళిద్దరూ వచ్చేసారు కదా, చేసేయచ్చు కదా, వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు కదా, మనకెంతసేపు? వాళ్ళిద్దరూ ఒప్పుకున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు? కాదు కాదు, సంఘ క్రమం చట్టం ఆ రీతిగా చెప్తుంది. అతని మీద ఏదో వచ్చేశారు, ఏదో వాళ్ళు ఏదో 5,000 10,000 ఇచ్చేస్తారు అందుకే చేసేస్తాము అని చెప్పేసి ఇతను చేయడానికి వీల్లేదు. మైనార్టీ తీరింది, వాళ్ళిద్దరికీ చక్కటి ఎవిడెన్స్లు ఉన్నాయి, అంత మాత్రాన్ని కాపరి వివాహం చేయడానికి వీలు. తన మీద పెట్టుకోకుండా సంఘాన్ని మీద పెడుతున్నాడు. ఈ మాట మీరు బాగుగా గమనించాలి. అతని మీద నాకు అన్ని రైట్స్ ఉన్నాయి, నాకు గవర్నమెంట్ వారు అధికారం ఇచ్చారు, అందుకే నేను వివాహం చేసేస్తాను, నాకెవడు ఎదురు లేరు అని చెప్పి అతను ఇచ్చినటువంటి రికార్డు ప్రకారంగా వెళ్ళిపోవడానికి వీల్లేదు. సంఘాన్ని మాట అడగాలి. మీరందరూ మౌనంగా ఉన్న కారణము చేత ఈ వివాహము చేయటకు నేను ముందుకు వస్తున్నాను. మీరందరూ చేతులెత్తిన కారణం చేత, ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడంగా ఉన్న కారణం చేత ఈ వివాహం చేయడానికి దేవుని పిల్లర ప్రశ్నిస్తాడు. ఆయన ప్రశ్నించకుండా ఆయన కార్యాన్ని జరిగించడు. ఆయన ప్రశ్నించిన తరువాతే, అతని మాట విన్న తరువాతే, అతని యొక్క స్వరము అతడి విన్న తరువాతే అప్పుడు తన కార్యాన్ని ప్రారంభించడానికి ఇష్టపడిన వాడిగా దేవుని సంఘము ఈ దినాన్ని ఆ అనుభవంలోనికి మనము తప్పక రావాల్సి ఉంది. ఆ క్రమము, ఆ మర్యాదను, దేవుని చిత్తాన్ని కనుగొని మనము కార్యాన్ని జరిగించాలి. నా కొరకేదో తోసే గెంటేశాడు, నా కొరకేదో బట్టలు విసిరేశాడు, నా కొరకేదో పరిగెత్తుకొచ్చేశాడు, నీ మనసు నాకు తెలుసు, నా దగ్గరకు వచ్చావు గనక నువ్వు చెప్పక మునిపే నేను ఎరుగుదును అని చెప్పి ఆయన కార్యము చెయ్యడని స్పష్టంగా ఈ స్థలమందు కార్యాన్ని ఆయన జరిగిస్తా ఉన్నాడు.
కార్యాలు జరిగించడానికి అన్యష్టపడుతున్నాడు. గత 25 సంవత్సరాల క్రితం నేను కాకినాడ పట్టణానికి కొత్తగా 94వ సంవత్సరంలో పరిచర్య కొరకై వచ్చాను. పరిచర్య కొరకు వచ్చాను. ఆ పరిచర్యలో నా స్నేహితులు ఒక ఆయన ఒక పాస్టర్ గారు నన్ను సామాన్లు కొట్ట ఒక మీటింగ్ కొరకు ఒక మీటింగ్లో మాట్లాడాలి నువ్వు రావాలి అన్నాడు. నేను అప్పుడే కాలేజీ నుంచి బయటకు వచ్చాను. అప్పుడే కాకినాడలో జాయిన్ అయ్యాను. విని వెంటనే ఆయన నన్ను రమ్మన్నాడు. సరే వెంటనే వెళదాం పోదాం చెప్పేసి ఇద్దరం కలిసి వెళ్ళాం. ఒక స్త్రీల సమాజం మగవారు ఏదో కొంచెం మందిగా ఉన్నారు, స్త్రీలు అనేక మందిగా ఉన్నారు. ఒక ఆమె వారి మధ్యలో ఉండి నడిపిస్తుంది. మేమిద్దరం వెళ్ళాం. ఆయన చాలా పెద్ద సీనియర్ పాస్టర్ గారు. ఆయన నేను కలిసి వెళ్ళాం. ఆయన మాట్లాడాలి కానీ ఆయన అన్నాడు నువ్వు మాట్లాడు అని చెప్పాడు. ఆయన ఎదురుకుండా మాట్లాడడం కొంచెం ఇబ్బంది అనిపించినా దైవ సన్నిధిలో కొంతసేపు ప్రార్థన చేసుకుని వాక్యాన్ని బోధించడానికి ఇష్టపడుతూ వచ్చా. అది వాక్యం మాట్లాడాను. ఆ తరువాత 25 సంవత్సరాల క్రితం ఈ వాక్యాన్ని మాట్లాడాను. ఏమని మాట్లాడానో కూడా నాకు ఇంకా గుర్తుంది, వారికి కూడా గుర్తుంటూ వచ్చింది. ఈ నావను లోతునకు నడిపించు. దేవుడు వారిని ప్రేమించి పిలిచాడు. అమ్మ నువ్వు ఒక సంఘాన్ని కడుతున్నావు అని ప్రవచించి ఆమెను బయటికి పిలిచాడు. ఆమె సమస్తమును విడిచిపెట్టి దేవుని సన్నిధికి వచ్చింది. వారి యజమానుడు ఒక శ్రేష్టమైనటువంటి గెజిటెడ్ ఆఫీసర్. అలాంటి కుటుంబం బయటకు వచ్చింది, సంఘాన్ని కొట్టుకుంటూ వచ్చింది. సంఘంలో ఆమె నిలవబడి నడిపిస్తూ వస్తుంది. నేను వాక్యం చెప్పాను. చెప్పిన తర్వాత భోజనానికి వెళ్ళక మునుపు నేను అడుగుతున్నాను, అమ్మ మీరు సంఘాన్ని కట్టారు మంచిదే, నీ యజమానుడికి ఇష్టమేనా, నీ యజమానుడు ఆమోదించాడా, నీ యజమానుడు దీనికి సమ్మతించాడా అని నేను అడుగుతూ వచ్చాను. ఆమె అంటుంది నేను ఈ పరిచర్య కొనసాగించకు వస్తూ ఉండగానే నా భర్త దగ్గరతో నేను వెళ్ళాను. నేను ఆయనతో ప్రార్థించి ఆయన దగ్గర నుంచి నిలబడ్డాను. అయ్యా నేను ఒక సంఘానికి నేను కాపరిగా దేవుడిని నియమిస్తున్నాను, మీకు ఇష్టమా అని అంటే ఆయన చెప్పిన మాట ఏమని చెప్పాడనంటే, అమ్మ దేవుని పరిచర్య, నేను ఒక గెజిటెడ్ ఆఫీసర్నైనా నీవు దేవుని పరిచర్య చేస్తున్నావు కనుక మంచిది, నేను నీకు సహాయకరంగా ఉంటా, నిన్ను ప్రోత్సహించేవానిగా ఉంటా, నీవు నా ఎద్దకు వచ్చి అడిగి సమ్మతిని అడిగి నీవు ఈ సంఘాన్ని నీవు ప్రారంభిస్తున్నావు గనక అన్ని విధాల అని చెప్పి ఆ సంఘం 25 సంవత్సరాల నుంచి ఆ సంఘము దేవుని సన్నిధిలో వర్ధిల్లుతూ ఉంది. అదే మన ప్రేమించిన చిన్నమంద సంఘం. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని ఆ యజమానుడికి ఇచ్చిన ఆ మాట ఆవిడ ఆయనను అడగకుండా పెట్టచ్చు. దేవుడు నాకు చెప్పాడు నేను పెట్టేస్తున్నాను, నా ఇష్టం ఇది, నువ్వు ఉంటే అలా కాకుండా సమ్మతిని కోరి. నేను ఆ దినాల్లో, అప్పటికి ఇంకా నాకు వివాహం కాని దినాల్లో ఆమె అడుగుతున్న ప్రశ్న, ఆయన యజమాని సమ్మతిని అడిగి ఆయన ఒప్పందాన్ని అడిగి అప్పుడు మాత్రమే నీవు, కనుక నీవు రుచి చూచావు, ఆయన కూడా దీనికి సమ్మతిస్తూ ఉన్నాడా, ఆయన అంగీకారాన్ని తెలియచేస్తున్నాడా, లేక నీకు నీవుగా ముందుకు సాగుతున్నావా. ఈ పరిచర్య మనకు మనంగా కాకుండా ఆయన మీద ఆధారపడాలి, ఆయన అనుమతిని కోరాలి, ఆయన అంగీకారాన్ని కోరాలి. ఆయన సన్నిధిలో నిలవబడినప్పుడు క్రమముగా మర్యాదగా ఆయన రేపు దినాన్ని, ఆయన లోక జీవనయాత్ర ముగించిన దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ ఆదివారం. అందుకని మనము రుచి చూడటం మాత్రమే కాకుండా ఆ రుచిని శ్రేష్టమైనదిగా ఉన్నదో లేదో చూచినప్పుడు మనము ఆయనను ఆశ్రయిస్తాం. మన మీద ఏమీ కాదు, ఆయన మీదే ఆధారపడతాం, ఆయన సన్నిధిలో నిలవబడి ఉంటాం. మనకేదో దర్శనం వచ్చింది, మనకేదో స్వరం వచ్చింది, మనకేదో ఆత్మ వచ్చింది, మనకేదో పెట్టేమంది, కనుక మనం వెళ్ళిపోతున్నాం, మనకేది లేదు లేదు, ప్రతిదీ ఆయన ఎంత జాగ్రత్తగా, నేను నీకేమీ చేయగోరుతున్నాను, నేను నీకేమి చేయగోరుతున్నాను, ఆ చక్కటి ఆ మాట. అందుకని అంటాడు రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. రక్షకుని ఆశ్రయ ఆశ్రయ
చూచి ఎరిగాను నేను. ఏదో వచ్చాడు, రోడ్డు మీద నడుస్తున్నాడు, జనసమూహం ఉంది, ఏదో జరిగితే జరగొచ్చిలే, ఒక లాంటరీ లాగా ఒక మాట వేద్దాం, పరిగెడదాం, ఏదో అయితే అవుతుంది, లేకపోతే వచ్చేసి మన స్థానంలో కూర్చుందాం అనుకున్న వాడు కాదు. రుచి చూచి ఎరిగినప్పుడు, రుచి కలిగిన దేవుడు అని మనం నమ్మినప్పుడు ఆయన మీద ఆధారపడతాం, ఆయనను ఆశ్రయిస్తాం, ఆయన సన్నిధిని అనుభవించడానికి ఇష్టపడతాం. ఎప్పుడు సంతోషంగా ఉంటాను, సుఖములు కష్టములు బాధల్లో కూడా ఆ రుచిని ఇతరులకు, ఆ రుచిని కుటుంబానికి, ఆ రుచిని ఆయన సన్నిధిలోనికి మనం తీసుకొని వెళ్ళినప్పుడు నీవు నన్ను రుచి చూచి తెలుసుకుని వచ్చిన ఓ భర్తమయ్యి నేను నీకేమి చేయగలుగుతున్నాను, నువ్వేం చెయ్యి, నేను నా చేత ఏమి చెయ్యించుకోవాలని ఆశపడుతున్నావు, అది ఆయన అడుగుతున్న ప్రశ్న. నా చేత, నా నుండి దేవుని పిల్లల అనుభవంలోనికి, అనుభవంలోనికి సంఘమ మనం ఎప్పుడైతే దానిలోనికి మనం వచ్చి నిలవబడతామో అద్భుతంగా ఆశ్చర్యకరంగా ప్రార్థనాపూర్వకంగా మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. కనుక మనం అడిగి, ఆయన అడిగినప్పుడు మనం సూటిగా నేను నీకేమి చేయగలుగుతున్నా. సమూయేలు రాసిన మొదటి గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం, ఆమె ఎల్కానా అన్నా, అన్నా నువ్వెందుకు ఏడుస్తున్నావు అన్నమ్మా, ఎందుకు అమ్మా ఏడుస్తున్నావు, అరే నేను శ్రేష్టమైన నీ భర్తగా అన్ని విషయాలలో మనం సంతోషంగా ఉంటున్నాం, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు, ఎందుకు సంఘాన్ని వరుడు తప్పక అడగాలి, ఏడితే ఏడిసిందిలే మాకెందుకులే, దాన్ని ఏడిపించడమే నా పని అయ్యింది, అలా ఏడుస్తాదిలే అనేది కాదు, కానీ ఎందుకు అనేది, ఎందుకు ఏడుస్తున్నా. కుటుంబంలో సంఘంలో ప్రభు ఒక దినాన్ని తప్పక ఏడ్చేవారిని, దుఃఖిస్తున్నవారిని, రోధిస్తూ ఉన్నవాడిని, రోడ్డు ప్రక్కన పడి ఉన్నవాడిని అడగకుండా ఆయన సాగడు, అడగకుండా ముందుకి వెళ్ళడాయన. ఆర్తనాదములు చేసిన ప్రతి వ్యక్తికి, కట్టుబడి ఉన్న ప్రతి వ్యక్తిని సంతోషాన్ని చూడడానికి, ఆనందాన్ని చూడడానికి, ఆమెలో ఉన్న ఒక ఆనందకరమైనటువంటి స్థితిని కనుపరచడానికి ఎల్కానా అడుగుతున్నాడు, ఎందుకు అన్నా నీవు ఏడుస్తున్నా. ఇదే ప్రశ్న యేసు ప్రభువారు తోటలో వాడతాడే మాట, అమ్మా నీవెందుకు ఏడుచుచున్నావు. సంఘాన్ని తప్పకుండా, కుటుంబాన్ని కూడా మనం తప్పకుండా చెక్ చేయాలి, అడగాలి, వాడిని ప్రోత్సహించాలి, బలపరచాలి, వాళ్ళ పరిస్థితులు చాలా బాగుగా కనిపెట్టాలి. మనం వచ్చే పాఠంలో నేర్చుకుంటారు, బాగుగా కనిపెట్టాలి మనం సంఘం కుటుంబాన్ని. ఇది ఉంది, వెళ్ళిపోతున్నాం, సాగిపోతున్నాం, పర్వాలేదులే, అది కొంచెం ఇబ్బందిగా పరిగెత్తుకొచ్చావు, చాలా గుడ్డివాడిగా పరిగెత్తుకొచ్చావు, ఇంత దూరం చాలా చక్కగా నడుచుకుని వచ్చేసావు, చాలా సంతోషం, అయినా నీకు నేనేం చేయగలుగుతున్నాను, ఇంతకాలం మనం కాపురం చేసుకుంటూ వచ్చాం, ఇంత సంతోషంగా మనం వెళుతూ వచ్చాం, ఎందుకు అన్నా నువ్వు ఏడుస్తున్నావు, ఎందుకు తల్లి నీ ఏడుపు దేని కొరకు, దేని కొరకు. ఇంకా చక్కటి మాట్లాడతాడు, ఆ
ఆమె ఎందుకమ్మా నువ్వు భోజనం మానేయడం గల కారణం ఏంటి, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? అది అది భర్తిమణికి ఉన్నది మనోవిచారం. నేనెప్పుడో ఒక రోజున తప్పక ఈ విచారము నుండి వెలపలకు వస్తా, రాక ఉండలేను, వంచడు ఆయన సృష్టిలో నన్ను తప్పకుండా. చాలా కుటుంబాలలో ఈ మనోవిచారం అనేది పట్టి పీడిస్తూ ఉంది. అతడు విచారిస్తూ అనేక మందిని విచారములోనికి తీసుకుని వెళ్ళడానికి, ఇద్దరు స్థితిని సరిలేక మరొక స్థితిలో ఉన్న వారిని కూడా ఇబ్బంది పాలు పరిస్థితున మన పరిస్థితులు మనం చూస్తాం. సంఘమా ఈ దినాన్ని ఆ మనోవిచారము నుండి విడిపించడానికి నా యేసు రోడ్డు మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. మానవాళి విచారము నుండి, మానవాళి దుఃఖము నుండి, మానవాళి కన్నీరు నుండి, మానవాళి మనోవ్యాధానికి నా యేసు మీద ప్రత్యక్షమయ్యాడు. ఆయన ప్రత్యక్షమైంది అది, ఆ కన్నీరు దుఃఖం నిట్టూర్పు మనోవిచారం. సిలువు మీద నిలిచుండి తల్లి మనోవిచారంలోకి వెళ్ళిపోతూ ఉండగా తల్లి మరియను కళ్ళ లో కన్నీరు, కళ్ళ లోనికి రక్తం కారుతూ ఉండగా ఆ రక్త సిక్తమైనటువంటి ఆ కన్నీటి బొట్టుల్లో నుంచి సహా మరియను చూడడానికి ఇష్టపడ్డాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, ఈ దినాన్ని ఏం చేయగలుగుతున్నావు? కుటుంబం, సంఘం చక్కగా కూర్చుని ఎంత జాగ్రత్తగా కూర్చుని విచారించుకోవలసింది. ఇది కేవలం కుటుంబ ప్రార్థనలోనే మాత్రమే సాధ్యం. ఇది కుటుంబ ప్రార్థన పరలోకమునకు చేర్చబడినటువంటి తల్లి మదర్ తెరిస్సా చెప్తది. కుటుంబ ప్రార్థన చిన్న పరలోకం అని చెప్పింది. చిన్న పరలోకం అది. అక్కడే మన అవసరతలు, అక్కడే మన అవసరతల్లో ఉన్న ప్రతి భారాన్ని అక్కడ సమర్పించుకుంటూ ఉంటాం. కొద్దిపాటిగా మోకరించి మనము కన్నీరు కారుసి ప్రార్థిస్తుండగా కుటుంబ ప్రార్థన చాలా అవసరత అయ్యింది. అందుకని కుటుంబ ప్రార్థనలో అనుకుంటాను నేను, ఆయన చక్కగంటినాడు, నీకు మనోవిచారం ఎందుకు? నువ్వెందుకు ఆహారానికి దూరమైపోయావు? ఎందుకు తల్లి, ఎందుకు తల్లి నువ్వు ఇలాగున అయిపోవడం గల కారణమేమిటి? 15వ వచనం, అదే అధ్యాయం 15వ వచనం. నీవు క్షేమముగా ఇక్కడ అడిగాడు, అక్కడ జవాబు వస్తుంది. చెప్దాము స్తోత్రం. ఇక్కడ అడుగుతున్నాడు, పెనిమిటి అడుగుతున్నాడు. ఈ పెనిమిటి అడుగుతున్నది ప్రార్థిస్తూ శిలోహు మందిరములో ఉన్న ఆ తల్లి హన్నాకు జవాబు 15వ వచనములో వస్తుంది. 15:8వ వచనములో ప్రశ్న, 17వ వచనములో జవాబును మనము చూస్తాం. ఏమంటున్నాడు ఆయన? ఏమి అది? అక్కడికి వచ్చేటప్పటికి తన భారమంతటిని ఆయన చూస్తూ ఉన్న దేవుడు, ఏమీకి అర్థం కాకపోవచ్చు, అది ఏమీకి అర్థం కాకపోవచ్చు, ఏమి పెదవులు చూచినా అతనికి అంతు పట్టకపోవచ్చు, చూచుచూ ఉన్న దేవుడు, జవాబిచ్చే దేవుడు, మనోవ్యాధన నుండి విడిపించగలిగిన దేవుడు, క్షేమముగా వెళ్ళమ్మా నీవు, మీదిటికి నీ వడిలు అన్నాడంతే. క్షేమముగా వెళ్ళు, క్షేమముగా దేవుని బిడ్డల క్షేమముగా ప్రార్థన అద్భుతమైన రీతిగా. రాత్రి అమెరికా ఫోన్లు అంటున్నాడు, ఈ కష్టములో ఉండిగా, ఈ కష్టములో ఉండి కూడా నేను తిరగాటి ఉదయ్ గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. ఇంత కష్టములో ఉండి వారి బిడ్డల కొరకే నేను కన్నీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నా. ఎవరికి ఫోన్ చేయడం మానేశాను నేను అంటున్నాను. ఎందుకు ఫోన్ చేయడం లేదు అని అంటే, నా ఫోన్లన్నీ దేవుని వైపుకు మళ్ళించేశాను.
నేను ఎవరికి చేయకూడదు అనుకున్నాను. నేను నాకు నేనుగా ఆ మనో విచారములో ఉండి ప్రభువు సన్నిధిలో కనబడాలి, ఈ ఫోన్ వద్దు అని అనుకున్నాను. నేను నీకు ఒక్క మాట చెప్పను, ప్రార్థన చేయమని అంతే. ఇంత కష్టములో ఉండి శ్రమలలో ఉండి సంఘం ప్రార్థించినప్పుడు, సంఘం మనో దుఃఖానికి గురి అయినప్పుడు తప్పక దుఃఖము ఎక్కడుందే అక్కడే నా యేసుంటాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ రోడ్డు ప్రక్కగా దిగిపోయి ఉంటారో అక్కడికి అభ్యప్రయాణం చేస్తాడు ఆయన. మీరొక మంచి మంచి రోడ్లు, లేకపోతే చాలా శ్రేష్టమైన రోడ్లు, చాలా బాగుంటాయి ఆ రోడ్లంట, ఆ రోడ్లు చూసి వెళ్ళేవాడు కాదు. కానీ ఎక్కడ దిగబడిపోయి ఉన్నాయో, ఎక్కడ క్రింద ఉండిపోయాయో, ఎక్కడ మనో వాంఛతో మనో దుఃఖము చేత అలముటించేవారు ఉన్నారు, ఇంకా రోడ్డు ఎక్కడ లేకుండా తడుములాడేవారు ఉన్నారు, అక్కడ అక్కడ అది చూడాలి. కుటుంబం కూడా అది అది కనిపెట్టాలి బాగుగా. అది ఆ మాటలోనికి వచ్చినప్పుడు తేటగా తేటగా దుఃఖాన్ని భర్తతో చెప్పుకుంది, ఆ దుఃఖం దేవునితో చెప్పుకుంది. వెంటనే నువ్వు క్షేమంగా వెళ్ళమ్మా, నీవు క్షేమంగా వెళ్ళు, నేను క్షేమమును విస్తరింపచేసే దేవుడు ఆయన. కనుక కుటుంబం మనం కూర్చుని ప్రతిదానిని సమస్య నుండి ప్రతి పరిస్థితి నుండి బేజారు వేసుకోగలిగితే, చక్కగా ఇమిడి మాట్లాడగలిగితే దేవుని వెళ్ళారు అక్కడే పరలోకం, అక్కడే మనో మనో దుఃఖమునకు విడుదల విమోచన. కనుక దేవుని బిడ్డలారా, సమయం దొరికినప్పుడల్లా మీ కుటుంబ ప్రార్థనలు, మీరు ఉద్యోగాలు మానేసి అని అంటూ లేదు, కానీ కుటుంబముగా కలుసుకొని మనం మన బిడ్డలకు నేను అంటాను, మనం చాలా కాస్ట్లియస్ వాళ్ళ పరిస్థితి తెలుస్తున్నాం. దానితో పాటు ఉత్తముడని రుచి చూపించండి. ఆయన ఉత్తముడు, మన దేవుడు గొప్పవాడు. అందుకని అన్న అంత అద్భుతమైన కార్యంలో ముద్దు తీరక ముందే దేవుని యొక్కకని ఒక అంశం మీద మాట్లాడాను గత కాలంలో. ముద్దు తీరలేదు, దేవుని యొక్కకు తీసుకుని వెళ్ళిపోయింది. నేను మాటిచ్చాను, మాట ప్రకారంగా మాటిచ్చాను, వెనకకు రాను, సాగిపోదాం, వెళ్ళిపోదాం బిడ్డడు, అక్కడే ఉందాం. ఆ రుచిని వారికి దేవుని సంఘమా, ఈ దినాన్ని అంత 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 నిద్రలో లోపేస్తే, నిద్రలో ఊరికే నిద్రలో ఒక స్వరం వచ్చి మాట్లాడితే దిగ్గును లేచాడట సమూయేలు, తడుముకోకుండా పరిగెత్తడట ఆ వృద్ధుడు దగ్గరికి. చదివితే ఆశ్చర్యం, నేను నీకేమి చేయబడుతున్నా, మా అమ్మ నాన్న నీ దగ్గర వదిలేశారు, నీ దగ్గర వదిలేశారు, నన్ను విడిచిపెట్టేశారు, నీ పరిచర్య కొరకు నన్ను వదిలేశారు ఇక్కడ, నేను నీకేం చేయగోరుతున్నాను, నువ్వు నన్ను ఏం ఆశిస్తున్నావు, నేను నిద్రపోవడానికి రాలేదు ఇక్కడికి, నేనేదో మందస్యం దగ్గర తలవాల్చుకోవడానికి రాలేదు, ఏ పర్వాల దేవుని మందిరంలో నేను పడుకోవడానికి నేను రాలేదయ్యా, నీ కొరకు నీ పరిచర్య కొరకు నీ కొరకు నీ సన్నిధి కొరకు లేచి ఉండడానికి మందస్సము ప్రక్కన పండుకున్నాడట సమూయేలు, మందస్సం ప్రక్కన దేవుని మందిరంలోనికి, దేవుని సహవాసంలోనికి, దేవుని సన్నిధిలోనికి వెళుతున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన మనతో మాట, నీవు ఆ మందస్సానికి అందుబో, ఆయన నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు. దేవునికి స్తోత్రం. మందస్సానికి దగ్గరగా ఉండలే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, చిన్నవాడు బాలుడు అరే ఎందుకు లేనుకుని వదిలిపెట్టలేదు, రుచి చూచేనయ్యా ఏలి, నీ బిడ్డల ప్రవర్తన గురించి నేను మాట్లాడడానికి రాలే, నీ బిడ్డ ఏమవుతున్నారో నాకు వద్దు, కానీ నీవే నాకు కావాలి. చాలాసార్లు ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ మన ముందు వాకౌట్ చేస్తాం, మనకు వాళ్ళు సరిపోతారా, ఎక్కడన్నా దొరుకుతారా, వాళ్ళు ఎక్కడ దొరుకుతారా పాయింట్, నేనే కదా మీ అబ్బాయిలు కూడా. చాలాసార్లు మా ఊళ్ళో అంటూ ఉంటాం, ఒక ఆయన మునసీవి గారి కొడుకు కుర్రుడు 7వ తరగతి ఫెయిల్ అయిపోయాడట, ఏరా ఎందుకు 7వ తరగతి ఫెయిల్ అయితే మునసీబ్ గారి కొడుకు కూడా ఫెయిల్ అయ్యాడు అని చెప్పాడంట. మునసీబ్ గారి కొడుకు అంటే వీడు దేవుడు చూసుకోడు, మునసీబ్ గారి కొడుకు అని చూస్తాడు. దీనాన్ని దేవుని వాక్యం, సమూహిల్లో ఉన్న గొప్ప ప్రవర్తన ఇతరుల గురించి నాకు అక్కర్లే. ఈ పాస్టర్ గారి బిడ్డలు ఏంటి నాకు అనవసరం, నేను పాస్టర్ గారి దగ్గర నా తల్లిదండ్రులు, దేవుని మందిరంలో దేవుని పరిచర్య కొరకు నేను వచ్చాను,
అంత మాత్రాన్ని పాదిరి గారి పిల్లలు చెడిపోవాలని చెప్పడం లేదు. మార్గం, మార్గదర్శకుడు, దేవుని బిడ్డల కుటుంబం ప్రత్యేకించబడింది. అందుకని వాక్యం మాట్లాడుతుంది, క్షేమంగా వెళ్ళమ్మా, నీవు నువ్వు క్షేమంగా వెళ్ళమ్మా, క్షేమకరమైన కుమారుడు కనబోతున్నావు, నువ్వు నీ నుండి రాబోతున్నాడు, ఓ ప్రవక్త నీ నుండి రాబోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దినా దేవుని సంఘమ కోరుతున్నాడు, నేను నీకేం చేయగోరుతున్నా, నువ్వెందుకు నన్ను పిలుస్తున్నావు, నన్ను ఎందుకు ఇంత రేపుతున్నావు, నన్ను ఎందుకు నన్ను ఇద్దరికి ఆటంకం కలుగు చేస్తున్నావు, నీకేదో ఉంది నాతో చెప్పు, నాతో చెప్పు. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని, ఈ దినాన్ని యేసు దేనిని బలవంతంగా ఎవరి మీద రొద్దడు. ఆయన అడుగుతాడు, అడుగుతాడు ఆయన, నీకు నేనేమీ చేయగోరుతున్నాను. కుటుంబంలో కూడా కొన్నిసార్లు పరిస్థితుల్లో మనం కూడా 7 సంవత్సరాల తర్వాత నేను కూడా కొన్ని ఒప్పుకున్నా, నాలో స్పీడు, నాలో తొందర, నా పరిస్థితులు, ఆ వాతావరణం చాలా స్పీడ్గా పరిగెడుతుండగా అలసిపోతున్నాడు సింహాచలం గారు అబ్బాయి నా దగ్గర, కంగారు అయిపోతున్నాడు, ఇదేంటి రా బాబు వీడు ఇలా లేచిపోతున్నాడు, మా నాన్న దగ్గరే ఉంటేనే బాగుంది కదా, ఏంటి పరిస్థితి అని రాజకుమార్ సలబడిపోయాడు. ఆయన అలాగే లేపితే ఉంటాడారు, నువ్వేం కంగారు పడకు, లేపు 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 ఆయనే చేసుకుంటా పోతాడని ఆడు చెప్తున్నాడు. మనోడు లెగాల మానాలని కొంచెం ఆ బేజుడు ఆ పక్కన చూస్తేనేమో ఎంతలా పుస్తకాలు చదువు, ఈ పక్కన చూస్తేనేమో ఎక్కడ పరిచర్య ఫలం. దేవుని బిడ్డలారా, నువ్వు కష్టపడడం అనేది, నువ్వు లేవడం అనేది నేర్చుకుంటే నీవు ప్రవక్త అవుతావు. దేవునికి స్తోత్రం. ఏలి దగ్గర ఉన్నటువంటి సమూయేలు లేచాడు, లేవకపో కేవలం ఏలి కుమారులాగే ఉండిపోయేవాడు, లేస్తే చాలండి, లెగిస్తే చాలండి, లేచి ఆ పనిని వెతుకు, నువ్వు అక్కడ నిలబ ధన్యుడిగా చేస్తాడు. నువ్వు లేచేం కావాలని అడుగుతున్నాడు గుడ్డుని. ఈ గుడ్డు వ్యక్తిని నీకేం కావాలి, లేవకుండా ఇక్కడే ఉంటాను బ్రహ్మ, నేనేం రాలేను ఆయన, వద్దామని చూస్తున్నాను కానీ నేను చూడలేకపోతున్నాను, నా దారి ఏదో నాకు తెలియదు, నువ్వేనా వచ్చేయచ్చు కదా, వస్తే అని నిన్ను అడుగుతాడు. ఆయన మాట మీద లెగిస్తే దేవుని బిడ్డ ఆశ్చర్యమైన కార్యాలంటే అద్భుతం. ఒక్కటికి కాదు, రెండుకు కాదు, 3 సార్లు కూడా ఏమాత్రము విసుగు లేకుండా 2 చేతులు కట్టుకొని నా ఏడిన వాడా నన్ను ఎందుకు పిలిచావు. దేవునికి స్తోత్రం. ప్రవక్త అంతే నువ్వు, లేవడమే నిన్ను ఆశీర్వదించడానికి నిన్ను లేపుతాడంతే, గమనించు, నిన్ను లేపింది ఆశీర్వదించడానికి, నిన్ను దీవించడానికి, నిన్ను ప్రవక్తగా చేయడానికి, నిన్ను సోమరత్వము నుండి విడిపించడానికి, నిన్ను రుచి చూచిన నిన్ను ఉత్తముడిగా తీర్చడానికి. దేవుని సన్నిధిలో అంత ఎలర్ట్గా ఉన్నప్పుడే నీవు చెక్కచెక్క పరలోకానికి వెళ్ళిపోతావు. అంత ఏమాత్రము సర్దుకోవడం బలం ఏమీ లేదు. లాజరు అనగానే ఇంకా వెంటనే అక్కడ ఇలాగా ఇలా ఏమి లేదంటే కట్లో బొట్లో ఏంటి లేచి వచ్చేయడం అంతే, ఇంటికి తీసుకొచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. అంతే సార్, కనుక లేవడం అనేది ఆ చురుకుదనం అనేది ఆ స్థితిని మనం కనుక మన జీవితంలో మనం ఎదగకుండా మనలను పై వారిగా చేయకుండా ఈ మొత్తెక్కించేసి నిన్ను ఆ రీతిగా ఉంచేస్తే నువ్వక్కడే ఉంటావు. అంతే, నువ్వక్కడే ఉంటావు, ఎక్కడ నిన్నేం చేయలేరు, ఎవరు ఏం చేయలేరు. నువ్వు లెగిస్తే ఆయన చేస్తాడు. అప్పుడు నువ్వు ఆశ్చర్యకరమైన వెలుగులోకి. నెంబర్ 2, ఎస్తేరు రాసిన గ్రంథం 4వ అధ్యాయం. ఎస్తేరు రాసిన గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం ఈ రీతిగా చెప్తుంది. పనికెత్తెలను తెలియచేయగా రాణి, అది గొప్ప. ఏంటి పరిస్థితి, ఏంటి వారెవరో తెచ్చిన ఈ కబురు ఆయనను మనోవిచారంలో తీసుకెళ్ళిపోయింది.
ఆమె రాణియే, తన చుట్టూ చాలా ఉన్నతమైన స్థితి. ఆయనను హృదయములో నెమ్మది లేకుండా, హృదయములో బాధతో, హృదయములో దిక్కుమాలిన పరిస్థితిలో, హృదయములో భారాన్ని కలిగి ఆమె మనో విచారం, దేవుని పిల్లలారా ఈ దినాన్ని ఆ విచారంలోకి వెళ్ళిపోయింది. తన పినతండ్రి తెచ్చిన, పినతండ్రి తెచ్చినటువంటి తన తన రక్తం, తన బంధువులు, తన జనాంగం, వారి పరిస్థితిని ఇవన్నీ చూస్తుంటే ఆమెకు నెమ్మది లేకుండా పోయింది. కొన్నిసార్లు అన్నీ ఉండొచ్చు, హృదయంలో గొప్ప భారాన్ని, గొప్ప బాధని ఆమె గురైపోయి చెప్పుకోలేక ఎవరితో ఏంటో అర్థం కాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అలాంటి మనో విచారములో ఉన్న ఆమెను బట్టి ఈ దినాన్ని అద్భుతమైన కార్యం 5వ అధ్యాయం 6వ వచనం ఈ రీతిగా చెప్తుంది. ఎస్తేరును చూచి, నీ కోరిక ఏమిటి, 4:4లో మనో విచారం ఉంది, 5:6కి వచ్చేటప్పటికి నీ కోరిక ఏమిటి, నీ తండ్రి, నీ దేవుడు, నీ రాజు, నీ ప్రభువు నీ కోరికను అడుగుతాడు. నువ్వు అసలు ఏమనుకుంటున్నావు, నువ్వెందుకు అలాగా, ఏంటి నీ పరిస్థితి? దేవుని పిల్లలారా ఈ దినాన్ని ఆయన అడగకుండా దాటిపోయేవాడు కాదు. అడగాలి, అడగాలి, కుటుంబముతో అడగాలి. అడిగినప్పుడే మనం ఆ కార్యానికి మనం పూనుకోగలం. అడగకుండా మనం బలవంతంగా కత్తిపుల్లో రిఫరల్ స్కూల్లో హాస్టల్లో వేయడానికి ఇంత ఉన్నప్పుడు చిన్నగాన్ని తీసుకుపోయి అదంతా చూపించాను, బాబు నీకు ఇష్టమైతేనే ఇక్కడ ఉండు, నువ్వు ఇక్కడ భోజనం తింటావు, ఇక్కడ చదువుకుంటావు. ఇది క్రమం. ఆయా సమయాల్లో మేము పిఠాపురం నుంచి వచ్చి చూసి వెళుతూ ఉంటాం, నువ్వు ఇక్కడ ఉండాలి, ఉంటే నీ జీవితం అని పరిమితి నడితే మరి భయపడన్నాడు, ఏమన్నాడు తెలియక చాలా బాగుంది అన్నాడు. బాగున్నా కొన్ని రోజులకి మా అత్తగారు ఉంచలేదు, తీసుకొచ్చారు, మళ్ళీ ఎక్కడ ఉన్నావు అక్కడే తీసుకొచ్చి పెట్టేశారు. అది ఒక ప్రేమ. మనవడు పెద్ద మనవడు కదండి, పెద్ద మనవడు, వస్తాయి పరిస్థితులు, ఇబ్బంది, వాతావరణం ఎదుర్కోవాలి. పర్మిషన్ నువ్వు అడిగి నువ్వు చూసుకుని మాత్రమే దీంట్లో ఉపక్రమించు. నేనేదో నేను తీసుకొచ్చి పడై నేను భోజనం పెట్టలేనోళ్ళు కాదు, కానీ చదువులు ఉన్నతమైన స్థితి కొరకాయి. ఆ అనుభవంలోనికి మన ఖచ్చితంగా వాళ్ళని అడిగి వాడితో ఆలోచన చేసి మనం చేయవలసిన పనులున్నాయి. దేవుని పిల్లలు ఏది ఏమైపోయినా అలా నిలబడిపోయారంటే పరిస్థితుల్లో ఈ దినాన్ని ఎస్తేరు మనో దుఃఖముల విచారంలో ఆ పరిస్థితులలో ఆ వాతావరణంలో ఏమి కాదు, అలా పొద్దున్న లేచి లేపుతారు, చదివిస్తారు, కొంచెంసేపు కూర్చోబెడతారు, కొంచెంసేపు పుస్తకాలు అలవాటు చేస్తారు. పుస్తకాలు మనోళ్ళు ఎగడో లేడు, బ్రష్ చేసుకుని పరుగులు పెడతాం, బైబిల్ చదివిన నక్కలు కూడా కలపడం. రే అంటానంటే బాబీ గడిని బైబిల్ చదివా రా, టైం అయితే అయింది, ముందు బైబిల్ చదివి నువ్వు వెళ్ళు. అవునా? రే అది అందుకు వచ్చాను ఇక్కడికి, ఎందుకు వచ్చాను ఈ హోమలో, నేనేదో నేర్చుకున్నాను, నన్ను ఏదో కట్టేసింది, నన్ను పట్టుకుంది, ఆ బాటలో నువ్వు నడిచి వెళ్ళినప్పుడు అది నేను చెప్పడానికి వచ్చాను, అలానే భోజనం లేక నన్ను పంపించలేదండి. ఇది నా అనుభవంలోనికి, ఆ క్రమంలోనికి, ఆ పద్ధతిలోనికి, ఆ పరిష్కారంలోనికి మనం వెళ్ళాలి. దేవుని పిల్లర మనో విచారముతో వాళ్ళతో ఉన్న వారందరూ వచ్చి చెప్పినప్పుడు ఆమెకు జవాబు ఎక్కడ, చదువుదాం 15వచనం. ఎస్తేరును చూచి, నీ కోరిక ఏమిటి, అది నీకు అనుగ్రహించబడ స్తోత్రం. నీ కోరిక ఏంటయ్యా అమ్మ, నీ కోరిక ఏంటి? సంఘాన్ని ప్రభు అడుగుతాడు, నువ్వు నా నుండి ఏమి కోరుతున్నావు, నీవు నీకు అది అనుగ్రహించబడుతుంది. సంఘమా ఈ దినాన్ని మన కోరిక అడగాలండి, వారి కోరిక అడగకుండా మన ఇష్టం వచ్చినట్టు మన పరిస్థితుల్లో
మన వాతావరణంలో మనం రుద్దేసి పరిస్థితి కాదు. దాంట్లో నువ్వు స్టాండ్ అయ్యి నిలబడితే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటాయి. మమ్మీ అని పరిగెత్తుకుంటా సమూయలు వచ్చేలేడా? నేను ఎల్లను అంది, నాకు నాకు మా అమ్మ గుర్తు వచ్చేస్తుంది, మా అమ్మ దగ్గర ఉన్నా అత్తవ సంవత్సరానికి ఒకసారి వస్తాను నేను. అఖండితమైన నిర్ణయాలు మనను మంచి బాటలోకి తీసుకెళ్తాయి. దేవునికి స్తోత్రం. అన్నిక్కచ్చిగా తీసుకున్నవలసిన మాటి మాటికి ఆవిడ కుట్టేసి తెచ్చేలేదు అంగీలు. అయ్యో నా కొడుకు తీసుకుని మారుసుకుని మా ఒకటే అంగీ అంతే, అది అండేసుకో మళ్ళీ ఇంకోసారి కొట్టుకో, పాద్దుంటే వేసుకోలేకండి. అంతేగాని నీకు నాకు వచ్చిన పనని నీ మీదే ప్రేమతో అన్ని కుట్టేసి అన్ని తెచ్చేసి తగిలిచ్చేయి నేను. ఏటేట ఏటేట బైబిల్ నేర్చుకుంటే మన ప్రయోజకులు చేస్తుందండి. నీ డబ్బు నీ రీతిగా నీ ధనాన్ని నీ బట్టల్ని నువ్వెలా ఖర్చు పెట్టాలి, నువ్వెలా చెయ్యాలో, నీకు ఎన్ని జోళ్ళో ఎన్ని బూట్లో ఎన్ని పరిస్థితులు ఎన్ని దీంట్లో రాసేసి ఉన్నాయండి. ఉన్నాయనో వెళ్ళిపోవడం కాదండి కేఎఫ్సి దగ్గరికి, అది క్రమం చెప్తుందండి బైబిల్. ఇది ఇది పెద్ద మన జీవితానికి పెద్ద ప్రామాణిక గ్రంథం. ఉంది అన్నట్టుగా కాదు, దానిలోనే దానిలోనే ఏటేటని రాసి ఉంటుంది. మీరు బైబిల్ చదివితే ఒక సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది, వచ్చినప్పుడల్లా ఒకటే పెద్దది అంతే. అంటే తను కుమారుడు పని మీద ఏదో కొంచెం సమయాన్ని కేటాయిస్తుంది, మిగిలిన టైం అంతా తన కుటుంబము కొరకాయ. దేవుని బిడ్డలారా, ఎక్కువైపోయి ప్రేమలో మనం ఏం చేస్తున్నామో తెలియక ఆ పరిస్థితుల్లోనికి ఈ దినాన్ని నీకు అది అనుగ్రహించబడును. ఈ దినాన్ని రోడ్డు ప్రక్కన ఉన్న నా ప్రియ సహోదరుడా, భర్తమయ్యి నీవు నా నుండి ఏమి కోరుతున్నావు అది నీకు అనుగ్రహించబడును. నీకు నేను ఇస్తాను నాయన, నేను కష్టంగా తిరిగి నేను పంపను, నేను ఇబ్బందిగా నిన్ను నేను పంపను, నీకున్న టైంలో నేను చక్కగా నీ నుండి నీ కొరకు నేనేమి చెయ్య ఆశపడుతున్నాను అది మరీ చేసి నిన్ను నేను పంపిస్తాను. వాక్యం చెప్తుంది కనుక ఈ దినాన్ని దేవుని పిల్లలారా, మన జీవితాల్లో మన బ్రతుకులలో ఈ మనో దుఃఖము నుండి విడిపించడానికి నా ప్రభు యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. అడిగి మరీ చెయ్యాలి, అడిగి మరీ చెయ్యాలి. కుటుంబం కుటుంబంతో ఏకమై మమేకమై అది కాదో అవునో చక్కగా మనం ఆ విషయాలలో చాలా జాగ్రత్తగా. పౌలు సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు, కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రికలో రెండవ అధ్యాయములో చాలా శ్రేష్టమైన మాట రాయబడి ఉంది. 4వ వచనాన్ని, ఆ మీకు దుఃఖము కలుగవలనని కాదు కానీ, కొన్నిసార్లు కఠినంగా మాట్లాడినప్పుడు రాసినప్పుడు కొన్నిసార్లు దుఃఖం కూడా వస్తుంది, ఖచ్చితంగా రావాలి. దుఃఖం వచ్చినప్పుడే దేవుని దుఃఖం వచ్చినప్పుడే మన చెయ్యి గూళ్ళు లాగుతున్నప్పుడే ఆ ప్రశ్నలకు జవాబు ఇవ్వగలం. అంతేగాని మామూలుగా పరిస్థితులు కాదు. తలకాయ పోటు వచ్చినప్పుడే చదువులో మనం నిలబడినట్టు గుర్తు, తలకాయ పోటు రాబట్టి సందకడే పక్కేసేస్తాం. ఏ పడుకో ఏమి లేదు అధ్యాకే మహారాజు, ఓ సంవత్సరం 2 ఏళ్ళు ముందు ఉంది కదా, వాడు ఫస్ట్ ఇయర్లో ఉండిపోతే సెకండ్ ఇయర్లు రాసుకోవచ్చిన పరిస్థితులు ఉన్నాయి, చూద్దామని అని చాలామంది స్నేహితులు నెట్టుకుని తోసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. మనం కొన్నిసార్లు వాళ్ళ మాట విని నిజమే లేరా అనుకున్నామా, మనం అక్కడే ఉంటాము, వాడు ముందుకు వెళ్ళిపోతాడు వెనక్కి వెళ్తాడు తెలియదు, మనం మాత్రం ఉండిపోతాం. ఆ తర్వాత మనో దుఃఖం, తల్లిదండ్రులు ఏరా నిన్ను ఇలా చేశాను అలా చేశాను అని అంటే వాళ్ళ అమ్మ వచ్చి అంటాడు, అలా కనకయ్యా అలా గట్టిగా అంటే కనుక మళ్ళీ వెళ్ళిపోతాడు. పోనీ అనం, వెళ్ళిపోతాడా రైటే అదేలే సరే వెళ్ళిపోకుండా చూడు జాగ్రత్తగాను అన్నట్టు వచ్చేస్తా. వాళ్ళకి తెలుసు ఇలా వెళ్తా పోతా ఉంటుంటే ఆడు భయపడి మనకి ఎలా ఉంటారు అని ఆడేస్తా ఉంటాడు. ఇవన్నీ కథలు. కనుక ఈ దినాన్ని దేవుని వాక్యం చెప్తుంది, పౌలు గారు సంఘానికి ఖైదులో ఉండి చెరసాలలో ఉండి ఉత్తరం రాస్తున్నాడు. చదువుదాం, మీకు దుఃఖము కలుగవలనని కాదు కానీ
నీ ఎడల నాకు కలిగిన మీరు తెలుసుకొనవలెనని ఎలాగంట నిండు శ్రమతోను మనో ఒక్కడే చదవండి, ఇంతమందికి నేను ఒక్కడిని ఎక్కడ జవాబు చెప్పను, మనోవేదనతోను ఎంతో అండర్లైన్ చేసేసుకొని మీ దగ్గర పెన్నులు ఉంటే గనక మీ తండ్రి మీ పరమ తండ్రి ఎంత బలీయమైన మాటలు మాట్లాడుతున్నాడో చూద్దాం. ఎంత కష్టముందో, ఎంత బాధ, మీ ఎడల ప్రేమ, మిమ్మల్ని ప్రేమించాను గనుక ఖచ్చితంగా మాట్లాడుతున్నాను, ఖండితంగా మాట్లాడుతున్నాను. నీ వెంబడి నేను పరిగెత్తనగా కారణం ఏంటో, నేను జైల్లో ఉండి దుఃఖంలో ఉండి ఖైదులో ఉండి అన్న పనాలు లేక నీకు ఉత్తరం రాస్తున్నానయ్యా. నీ ఎడల ఎరుకోకు నేను వచ్చే మార్గం కాదు, నీ కొరకు నేను ఎరుకోకొస్తున్నా, నీ కొరకు కుటుంబమా బిడలారా ఈ దినాన్ని నీ కుటుంబం కొరకే ప్రత్యేకంగా కూర్చుని చక్కగా క్రమమైన రీతిలో పద్ధతిలో ప్రతిదానిని చక్కటి వాతావరణంలో మనము చేసుకోగలిగితే, ఒకరిలో మరొకరు ఎమ్మడగలిగితే నీకంటే ఆస్తిపరి లోకంలో ఎవరు ఉండరు. నీకంటే ఎక్కడ కుటుంబం ఆ సామరస్యతతో సమాధానంతో ప్రతిదానిని చక్ర వాతావరణంలో దేవుని పిల్లలారి దినాన్ని పౌలు ఉత్తరం ఎంత దుఃఖం ఎంత కన్నీరుతో మీకు రాస్తున్నానయ్యా. మీరే నా యథాస్పదం అంటాడు, మీరే నా సంతోషం అంట, దాని కొరకే నేను సమస్తం. అందుకై నేను మిమ్మల్ని దేవుని పిల్లలారా ఈ దినాన్ని నీకేమి చేయగలుగుతున్నా, నేను వచ్చాను సంఘం, నేను కట్టాను సంఘానికి ఉత్తరాలు రాస్తున్నాను, ఏదో క్రమం తేలిగ్గా సాగిపోతుంది అలాగూ కాదు, మనోవేదనతో నేను రాస్తున్నా, కన్నీటితో రాస్తున్నా, నా కలములో కన్నీరు పెట్టుకుని మరీ ఉత్తరం రాస్తున్నాను. నిన్నెవరు భాగ్యవంతుడు చేయక్కర్లే, నీ కష్టమే నిన్ను భాగ్యవంతుడిగా చేస్తుంది, నీ శ్రమ నిన్ను భాగ్యవంతుడిగా చేస్తుంది, నీ తెలివితేటలు నీ చురుకుతనం నిన్ను భాగ్యవంతుడిగా, ఒకరికి చెయ్యి చాపేవాడిగా నువ్వు దేవుని బిడ్డలారి దినాన్ని. నీవెప్పుడు అలా ఉండడానికి వీల్లేదు, దేవుడు అది ఒప్పుకోవడం లేదు. ఎంతవరకు నువ్వు చాపలేమో నేను వచ్చిన తర్వాత చాపడానికి వీలు లేదు. కుటుంబాల్లో ఈ దినాల్లో ఎందుకు పరిస్థితులు ఎదురవుతున్నాయి, ఎందుకు ఈ తొందరలు, కారణం నువ్వు దేవుని యొద్దకు వెళ్ళక, దేవుని సన్నిధిలో నిలవబడక, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించక. అందుకని నేను ప్రయోజకులుగా ఒక్క రాత్రి కష్టపడితే ఎన్నో ఆశీర్వాదకరమైన ప్రవక్తగా, రాజులను అభిషేకించే ప్రవక్తగా సమూయేలుని చేసిన దేవుడు నిన్ను నన్ను చేయడానికి ఇష్టపడుతున్నాడు. మన బిడ్డలకు కొంచెం కష్టాన్ని, కొంచెం బాధని, కొంచెం దుఃఖాన్ని ఇప్పుడు గనక వదిలేసామా ఏం పర్లేదలరా, వదిలేమా తిరిగి మా నాన్నగారు అంటారు, కొన్న రోజునే కట్టేయాలరా కొన్ని, మా బాగా తిరుగుతుందిరా ఇప్పుడు తెచ్చాం తిరుగుతుంది అని గనక వదిలే ఇంటికి రాదని చెప్పాడు ఆయన. కొన్న రోజునే ఎంత డబ్బు పెట్టుకున్నావో నాకు తెలియదు కానీ కొన్న రోజునే తన కాళ్లకు నువ్వు తప్పక తాడు వెయ్యాలంటే సంగతి, అది బిగుసుకుపోయినా అది అలాగ లాక్కు లాక్కు లాక్కునే అనుకుంటుంది, ఇదే నా ఇల్లు, ఇంకా నేను ఇంకా బయటికి వెళ్ళేది పని లేదు, ఎక్కువ లాక్కుందినా నా చర్మము ఓరతమే తప్ప దీనివల్ల నాకేం ప్రయోజనం లేదని అక్కడ ఆగిపోతుంది, సాగిపోవడానికి ఇష్టపడదు, రెపరెపలాడుతుంది ఒకటి రెండు సార్లు, ఆ తర్వాత దాని అంతకది ఆగుద్ది. మీరు ఎప్పుడని గమనించండి, దేవుని పిల్లలారా ఈ దినాన్ని దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది. ఆ అనుభవానికి మనం రావాలి, రాకుండా నాయన వద్దురా బాబు, పండుకోరా బాబు, వద్దులేరా బాబు అని ఏం చెప్పలేదు, మరలా నిన్ను పిలిస్తే నీవు లేచి చిత్తము నీ దాసుడు ఆలకిస్తున్నాడు. ఎంత చక్కగా నేర్పించాడు చూడండి, ఎంత చక్కగా నీ దాసుడు అని చెప్పవయ్యా,
నీకు తెలియదు ఆ స్వరం నాకు అర్థమవుతుంది. అరుదుగా ఉన్న దినాల్లో నాతో మాట్లాడకుండా నీతో మాట్లాడుతున్నాడు ఆయన. నీవు ప్రయోజకుడు కావాలని, నా స్థానంలో నువ్వు నిలవబడాలని నీ తల్లి నా దగ్గరికి పంపించింది. నీ పరమ తండ్రి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను దీవించబోతున్నాడు, నిన్ను కనికరించబోతున్నాడు. నీ తల్లి లేని లోటును ఆయన తీర్చబోతున్నాడు. కొంచెం కాలము నువ్వు కష్టమైన పరిస్థితుల్లో ఉంటావు, ఆ తర్వాత కాలం అంతా దీవెనకరంగా ఉంటావు, ఆశీర్వాదకరంగా ఉంటావు. నువ్వు నడుస్తూ ఉంటే, నువ్వు నడుస్తూ ఉంటే ప్రజలు ప్రక్కగా వైదొరుగుతారు. ప్రవక్తాన్ని నిన్ను పిలుస్తారు, ప్రవక్తాన్ని నిన్ను పిలుస్తారు. నువ్వు చిన్నవాడిగా ఇప్పుడు ఉండొచ్చు, రాబోయే దినాల్లో క్రీస్తులో దేవుడిలో నువ్వు గొప్పగా. ఈ మాటలు నీ బిడ్డలకి నేర్పించండి, క్రమాన్ని నేర్పించండి. దేని వైపుకు? క్రీస్తు వైపు చూపించడం నేర్పించండి, ఆయన స్వరము వైపుకు నేర్పించడం చూపించండి, ఆయన ప్రత్యక్షత వైపుకు చూపించడం నేర్పించండి, ఆయన మీద ఆధారపడడం నేర్పించండి, ఆయన అనుగ్రహం పొందడం నేర్పించండి. ధన్యులైపోతామంటే ధన్యులైపోతాం. దేవుని బిడ్డలారా, స్వరము విని వెళ్ళిన నేను నీకేమి చేయగోరుతున్నా, నేను నీకేమి చేయగోరుతున్నా సంఘమా. ఇది నన్ను ఆయన ప్రశ్నించినప్పుడు నువ్వు సమాధానం చెప్తే నేను ఆశీర్వాదకరంగా ప్రవక్తగా రాణిగా దేవుడు నీ జనాన్నం కొరకు ప్రయాసపడేవారిగా నువ్వు ఉంటావు. చివరిగా మరొక్క మాట చెప్పి నా గంట టైం నేను ముగిస్తున్నాను. యెషయా వ్రాసిన గ్రంథంలో, యెషయా వ్రాసిన గ్రంథం 60:20, యెషయా వ్రాసిన గ్రంథం ఒక మాట చదివి ముగిస్తున్నాను. 60:20 అది ఆ మొక్క మనకు కావాలి. నీ దుఃఖ దినములు అంతే సాగితే నువ్వు నా దగ్గరికి వచ్చావు, నీ దుఃఖ దినాలు సమాప్తం అయిపోయినాయి. మీటింగ్స్లో కాదు, వ్యక్తిగత జీవితంలో రుచి చూచి ఎరిగిన దగ్గరికి వచ్చావు. నువ్వు నేనెవరినో తెలుసుకున్నావు. నా యొద్దకు వచ్చి వాడు నేను ఎంత మాత్రం త్రోసివేయను. నేను నిన్ను ఆశీర్వదిస్తా, నేను దీవిస్తాను. నీకేంటో చెప్పు, నీ భారం ఏంటో చెప్పు, నీ ఇబ్బంది ఏంటో చెప్పు, నువ్వెందుకు ఇంత త్యాగం చేసావో చెప్పు, ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నావో చెప్పు. నువ్వు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటావు, మేలుకరంగా ఉంటావు. శ్రేష్టమైన స్థితి కొరకు దేవుడు నిన్ను నియమించబోతున్నాడు. నేను ప్రత్యేకమైన ఆశీర్వాదం ఇవ్వడం కొరకు దేవుడు నిన్ను ఉంచబోతున్నాడు. రా నా దగ్గరకు, నా దగ్గరికి దేవుని పిల్లలు ఈ దినాన్ని ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఉద్దేశం ఏంటో చెప్తాడు. ఆయన దగ్గరికి వెళ్లకుండా మనమేదేదో తడుములట్టు ఆయనకి ఇష్టం లేదు. ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన సన్నిధిలో నేను అంటాను, ఆయన సన్నిధిలో కూర్చోవడం రావాలి. ఆ టైములో ఆయన టైముకు మనం రావడం నేర్చుకోవాలి. ఆయన టైములో పండుకోవడం, ఆయన టైంలో వాక్యం చదవడం నేర్చుకోవాలి. ఆయన సన్నిధిలో ప్రార్థించడం నేర్చుకోవాలి. ఇవన్నీ ఆయన సన్నిధిలో చేయాలి మనం. ఇవన్నీ ఆయన సన్నిధిలో ఎప్పుడైతే చేస్తామో, ఆయన సన్నిధిలో ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నిలవబడతామో తప్పక ఆయన కార్యాలు చేస్తాడు. కనుక ఈ దినాన్ని దేవుని వాక్యములు నీతో నాతో మాట్లాడుతున్నది. ఆయన నిన్ను అడుగుతాడు. ఆయన ఖచ్చితంగా అడగకుండా ఆయన ఏం చేయడు. నీ కుటుంబంతో కూడా నువ్వు అడిగి నువ్వు ప్రతిదాని ఆయన సన్నిధిలో ప్రార్థించు. మొదట ప్రార్థించు. ఆ తల్లిగారు నేను అడిగాను, చిన్నమ్మ పాస్టర్ అమ్మగారు, అమ్మ నీ భర్తకి ఇష్టమేనా, నీ భర్తకి ఇష్టమేనా. అలాంటిది నా భర్త నా దేవుని సన్నిధిలో ప్రార్థించి నా భర్త దగ్గరికి వెళ్ళాను. ఆయన నన్ను ఓకే మంచిది చేయి తల్లి, నీ ఇస్తున్నమ్మా అమ్మా అని పిలిచేవాడంట. అవునా? రైట్. భార్యను ఆమెను ఎప్పుడైతే దేవుని చేత అభిషేకించబడ్డాను, దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాను, దేవుని సహవాసం చేస్తున్నాను అని అన్నాడో అప్పటి నుంచి ఆమె అమ్మాని పిలిచడం మొదలుపెట్టాడంట. నేను ఆయనకి ఎక్కువ నా పరిచయం లేదు, కానీ ప్రతిదీ ఆవిడ దగ్గర కూర్చుని నేను మాట్లాడుతున్న మాటలు ఇవి. కనుక నన్ను అమ్మాని పిలిచాడు అంతే తప్ప మారుగా పిలవలే. ఎప్పుడు నన్ను నా పరిస్థితుల్లో దేవుని పిల్లలారు, ఈ దినాన్ని నా ముగించే నా మొట్టమొదటి ముందు నీ దుఃఖ దినమును సమాప్తం చేయగలిగిన వాడు రోడ్డు మీద నిలిచి ఉన్నాడు. నీ దుఃఖమును నిర్మించడానికి ఒక ఆయన నీ దేవుడు, నువ్వు ప్రేమించి నిన్ను పిలిచే దేవుడు నీ కొరకు ఆ నిలిచి ఉన్నాడు. రావడంతోనే ఆయన ఏదో చెయ్యి పెట్టేసి గొప్ప కార్యం చేసేసి పో అని చెప్పేవాడు కాదు. నువ్వెంత పారవేసినా, దిద్దులు లేచినా, నువ్వు ఆయన దగ్గరికి వచ్చినా నీ అనుమతిని ఆయన కోరతాడు.
నీ అంగీకారాన్ని ఆయన తప్పక శిరస వహిస్తాడు. నిన్ను అడిగే ఆ కార్యాన్ని చేస్తాడు. నేనేదో అక్కడున్నాను, నేనేదో చేసేస్తాను, నేను అని అనుకునేవాడు కాదు. ఇంకొక మాట జ్ఞాపకం చేయండి, పరిశుద్ధ వివాహములో ఆయన ఆయన కూడుకొని ఉన్న, ఆయన ఉన్న, ఆయన తల్లి ఉన్న, ఆయన శిష్యులు ఉన్నటువంటి ఆ వివాహములో ద్రాక్షారసము అయిపోయినప్పుడు ఆయనకు తెలుసును సర్వాంతర్యాన్ని, ఎక్కడ లోటు ఉందో, ఎక్కడ ఇబ్బంది ఉందో. బాగుగా ఎరిగిన వాడు అయినను వారు వచ్చే వరకు ఆయన ఏదియో ముట్టుకోలేదు. నీ జీవితంలో ఆయనను పనిచేయని, నీ కుటుంబంలో ఆయనను పనిచేయని, ఆయన పని ఏమిటో ఆయన అడగని, ఆయన అడగని. నా నుండి నువ్వేం ఆశిస్తున్నావు, నువ్వు నా నుండి నువ్వేం కోరుకుంటున్నావు సంఘమా, అది అడగకుండా ఆయన చేసేవాడు కాదు. ఈ దినాన్ని సమూయేలు సమూయేలు కొరకై తల్లి రోదన చేసింది, ప్రార్థించింది, తన యజమానుడు అడుగుతూ వచ్చింది. కనుక సంఘమనే ఈ వధువుని ఆయన తప్పక అడుగుతాడు. అడిగిన తరువాతే ఆయన నీకు మేలు చేస్తాడు. అడగకుండా ఆయన చేసేవాడు కాదు. అడుగు, అడుగుడి నీకు అదే వచనం అంతే. అడుగుడి, నీవేది, నీకేది కావాలో, ఎలాగూ కావాలో, ఏ రీతిగా కావాలో ఆయన అడుగు అంతే. అడుగుడి, నువ్వు అడగకుండా ఏదో వెళ్ళిపోదాంలే, సాగిపోదాంలే, ప్రతీదీ ఆయన సన్నిధిలో నువ్వు అడుగు. ఆయన చిత్తం ఏమిటో అడుగు, ఆయన అభిప్రాయం ఏమిటో అడుగు, ఆయన అనుమతి ఏమిటో అడుగు. ఆయన అంగీకారాన్ని నువ్వు చూసుకుని తెలుసుకున్న తరువాత మాత్రమే నువ్వు కార్యాన్ని ప్రారంభించు. ఆయనకి ఇష్టముందో లేదో నువ్వు అడుగు. సంఘమా, నా ప్రియ దేవుని పిల్లలారా, ప్రతి విషయములో ఆయన చెంతకు వెళ్ళి అడుగు. ఇది నాకు అవసరం ప్రభు, ఇది నాకు కావాలి నాయన, ఇది నేను నిన్ను అడగబోతున్నానయ్యా. నీవు ఉత్తముడని రుచి చూచానయ్యా, నీ ఉత్తమైన స్థితిని నేను గమనించానయ్యా, నీ వద్దకు వచ్చి వాని త్రోసివేయమని విన్నానయ్యా. అయితే నేను ఈ మాట నీ వద్దకు తీసుకుని వస్తున్నా. ఆయన అంగీకారాన్ని అనుమతిని కోరినప్పుడు మనం ఆశీర్వాదకరంగా ఉంటాం, మనము దీవెనకరంగా ఉంటాం. ఆయన అడగకుండా ఏది ఆయన ఇవ్వడు. ఆయన ముందుగానే నీకేది కావాలో అని చెప్పి ఆయన చెయ్యని దేవుడు, అడిగితే సమస్తమును ఇచ్చు దేవుడై ఉన్నాడు. కనుక ఈ భక్తిమైకి, ఈ గ్రుడ్డువానికి అడిగి అడిగి పొందుకో, సమృద్ధిగా పొందుకో. 60:20 యెషయా గ్రంథ ప్రకారంగా మన దుఃఖ దినములు సమాప్తమవుతాయి. ఆయన సమాప్తం చేయాలి. ఏ మనుష్యుడు ఎవరు దుఃఖ దినములు సమాప్తం చేయగలేడు? ఆయన ఒక్కడే మన దుఃఖము నుంచి, నిట్టూర్పు నుంచి విడిపించగలిగిన వాడు. అయితే నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళాలి. అందుకనే కదా జ్ఞాపకం చేస్తున్నాడు ఒక మాట, ఆ వ్యక్తి ఆ స్థలములో ఉండి, ఆ వ్యక్తి ఆ స్థలములో ఉండి ప్రార్థిస్తున్నాడు, నేను నా తండ్రి యొద్దకు వెళతాను, వారిలో ఒక కూలివాణిగా పెట్టుకోమని, నేను ఆర్దించడానికి వెళతాను, అనుమతిని కోరుకోవడానికి వెళతాను, నా రెండు చేతులు చాపడానికి వెళతాను, నేను ఆయన దగ్గరికి వెళ్ళి బాబు అని చెప్పడానికి నేను వెళతాను. గత కాలంలో నేను నాకు వచ్చే నా ఆస్తి అనే పరిస్థితులన్నీ విడిచిపెడతాను. ఆ మాట నా దగ్గర నా నోటి నుండి రానివ్వను. నేను మార్పు చెందాను, నేను మారుమనసు పొందాను, నా తండ్రి యొక్క ప్రేమను ఏమిటో చవి చూచాను. అందుకై నేను ఈ స్థలములో నుంచి నేను బయలు వెళతాను, నేను కూలివాణిగా ఆ స్థితి నుంచి స్థితికి దిగజారిపోతాను, దీనిగా వెళతాను, దిక్కు వెళతాను, కంపుతో పాదులన్నిటినీ ఆయనతో చెప్పుకోవడానికి నేను వెళతాను. అందుకని అంటాడు, కాదన్నకు నా తండ్రి దిక్కేవారు లేరు, క్షమించి బ్రో, కాదన్నకు నా తండ్రి దిక్కేవారు లేరు, క్షమించి
బాధ ఉంది, నాకేదో గొప్పతనం ఉంది, ఒకప్పుడు నాన్న నేనేమనుకుంటున్నా అలాగేలాగని ఆ స్వభావంతో నేను వెళ్ళను. మార్పు స్వభావం, ఆయన కోరే స్వభావం, ఆయన నన్ను అంగీకరించే స్వభావం, పూర్తిగా మార్చబడిన స్వభావంతో వెళ్ళి కాదనకని నా రెండు చేతులు చాపుతాను, నా రెండు చేతులు ఆయన వైపుకి. దేవుని పిల్లల నిన్ను అడిగి ఆయన వచ్చేదకే తండ్రి వెళ్ళాడు, రాకుండా తండ్రి అతనిని వెతకడానికి వెళ్ళలేదు, నశించిన దానిని వెతకి రక్షించడానికి వచ్చాడు. అంత మాత్రంగా ఆయన గద్దించడం మనకెంత మేలు. మనం దుఃఖిస్తూ ఉండగా మన కన్ను నుంచి కన్నీరుకు ఆయన తుడవగలిగిన వాడు నా యేసు ఒక్కడే. దినాన్ని ముగిస్తున్నాను, ఆ గ్రుడ్డి వాడు ఆ పురుషుని కట్టి లోతైన కండ్లతో దుఃఖముతో నిట్టూర్పుతో మనోవిచారముతో పరుగులెడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. నాన్న నాన్న నీ దగ్గరికి నువ్వు రుచి చూచానయ్యా, నీ యొద్దకి నేను వస్తున్నా, నిన్ను అడుగుతానే. కనుక ఆయన అడిగినప్పుడు నువ్వు చెప్పు, ఖచ్చితంగా చెప్పు, ఖచ్చితంగా చెప్పు. నీ టైం వేస్ట్ చేసుకోకు, ఆయన టైం కూడా వేస్ట్ చేయకు. నువ్వు ఒక్కడవే, నీ ఒక్కడ కొరకే ఆయన రాలే. ఇరుకో మార్గం గుండా ఆయన నీ ఒక్కడ కొరకే రాలేదు. తండోపతండాలుగా జనం పైబడుతున్నారు, ఆయన నీ కొంచెం టైం ఇచ్చాడు, ఆ టైంలోనే నువ్వు వినియోగించుకో. సమయమును ప్రియులు జకరే గారు ప్రార్థిస్తూ సమయమును పోనయ్యక, అవును మన జీవితాల్లో ఎంతో సమయం అడగక యొద్దకు రాలేక వెళదాములే అన్నట్టు అక్కడే ఉండిపోయి మన వాంఛేంటో చెప్పక, మన విచారమేంటో చెప్పక, మన దుఃఖమేంటో చెప్పక కుమిలిపోయి అక్కడే ఉండిపోయావా? నువ్వు అలా ఉండిపోయావా? ఈ దినాన్ని ఆయన రాకతో నువ్వు పునీతనం కావాలి, ఆయన రాకతో నువ్వు లేచి నిలబడాలి, ఆయన రాకతో ఆయన కొరకు నువ్వు పరిగెత్తాలి. నువ్వెన్ని పనులు చేసావనేది కాదు, నువ్వెన్ని కార్యాలు చేసావనేది కాదు, ఆయన నిన్ను అడిగినప్పుడు కూడా నీవు రెండు చేతులు కట్టుకొని జవాబు చెప్పవలసిన వాడవై ఉన్నావు. వచ్చే ఆదివారం ఆ వర్తమానంలోనికి మనం వెళ్ళబోతున్నాం. కనుక ఈ దినాన్ని మార్కు 10:51 ప్రకారంగా ఖచ్చితంగా మన జీవితాల్లో ఆయన అడిగినప్పుడు తడుముకోకు, ఆయన అడిగినప్పుడు ఆ మనస్సు వచ్చినప్పుడు ఆ ఆలోచన పుట్టినప్పుడు నువ్వు వెనకకు రాకు, నిలవబడు. నువ్వు తడుముకొని ఏదేదో అనుకోకు, నిన్ను తప్పక ప్రేమించేవాడు. పౌలు అంటున్నాడు, దుఃఖముతోనూ కన్నీటితోనూ వ్యాధులతోనూ మీరు నా వలె ఉండాలని, నా ప్రేమలో ప్రేమించిన నేను దేవుడు ప్రేమించినట్లుగా మీరు ప్రేమించబడాలని. ఆయన వచ్చినప్పుడు మధ్యాకాశానికి త్వరగా ఎత్తంగా రాస్తున్నాను, కఠోర మాటలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చని పౌలు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. కొన్నిసార్లు ఆ ఖచ్చితమైన మాటలు మనం గుచ్చుకోవచ్చు, నిజమే నేను కాదన్నాను, ఆ మాట మనల్ని ప్రయోజనకరంగా చేస్తుందని పరిశుద్ధ గ్రంథం మెచ్చుకుంటుంది. అందుకనే డాక్టర్ మన మాట్యం లూథర్ గారు అంటారు, దిద్దుబాటు నీకు అసహ్యం కాదా అంటారు, దిద్దుబాటు. కనుక ఆయన దిద్దుతూ ఉంటే మనం కొన్నిసార్లు అసహ్యం, నా ఎందుకు చెప్తున్నావు, నన్ను ఎందుకే దిద్దుతున్నావు, నువ్వెందుకు కాదు. కనుక ఆయన దిద్దితే, మనం దిద్దుబడితే ఆయన ఎద్ద ఉంటాం, ఆయన దిద్దితే ఎంతో మేలు. ఆ దిద్దుబాటు మనకెంతో అవసరమై ఉంది మన జీవితాల్లో. ఆ దిద్దుకోలేక మనం ఇక్కడిక్కడే తిరుగులాడుతున్నాం. ఎక్కడ ఇబ్బంది ఉందో, ఎక్కడ పరిస్థితి ఉందో, ఎక్కడ నేను గురుడు వాడిని ఏ రీతిగా అయిపోయాను, ఈ దినాన్ని కొన్నిసార్లు మన గురుడు వారిగా రోడ్డు ప్రక్కకు వెళ్ళిపోతున్నాం. మన కళ్ళుండి కూడా రోడ్డు ప్రక్కనే ఉంటున్నాం, కళ్ళుండి కూడా ఇంకా చేతులు చాపుతున్నాం, కళ్ళుండి కూడా ఇతరుల మీద ఆధారపడుతున్నాం. ఈ దినాన్ని ఆయన ఉత్తముడని రుచి చూడు, ఆయన ఉత్తముడని ఆయన ఆశ్రయించు. ఇంకేమక్కర్లే, దేవుడు నేను ప్రయోజనకరంగా ఒక ఉన్నతమైన స్థితికి, ఒక ఉన్నతమైన పరిస్థితికి ప్రభుని తీసుకుని వెళ్ళడానికి ఆయన దిగివచ్చిన దేవుడు, దిగివచ్చిన వాడు తిరిగి ఆయన యొక్కకు తీసుకుని వెళ్ళడానికి నేనుండు స్థలములో మీరును ఉండరాగల, మీరు ఉంటారంటే ఆయనట్టుగా ఆయనతో కూడా కలిసి మనం ఉంటే తప్పక ఆయన దగ్గర ఉంటాం. హన్నాను గుర్తు చేశాను, సమూయేలు ప్రవక్తగా చేయబడ్డాడు, ఎస్తేరును గుర్తు చేస్తున్నాడు పరిశుద్ధాత్మను తన జనాంగం అంతటిని. ఎస్తేరును చూచినప్పుడు రాజునకు దయ పుట్టిందట, మన అది అది చెయ్యాలి, దయ పుట్టాలి. ఆయన దయామయుడు, ప్రేమ కలిగిన వాడు, ఆయన కేడుమై ఉన్నాడు, ఆయన మనకు దుర్గమై ఉన్నాడు, ఆయన ప్రేమ కలిగిన వాడు,
నిన్ను ఎంత మాత్రం విడిచిపెట్టడు. అడుగుడి మీకెంపబడును. అడుగువాడు ప్రతిదానిని పొందుకుంటాడు. అది నేర్చుకోవాలి. కొంతసేపు ఆయన సన్నిధిలో, ఆయన సహవాసంలో, ఆయన మేలుకరమైన మార్గంలో మనం కొంతసేపు ఉండిపోతే తర్వాత కాలం అంతా ఆయన తీసుకుని వెళ్ళిపోతాడంతే. ముగించే ముందు ఒక్క రాత్రి లేచాడు సమూహేలు. అన్ని రాత్రులు ఆశీర్వదించబడ్డాడు. కొన్ని దినాలు ఎస్తేరు ఉపవాసం ఉంది, అనేక మందిని ఆశీర్వాదకరంగా ఉంచింది. కొన్ని దినాలే పౌలు ఖైదీలు ఉన్నాడు, అనేక దినాలు అపోస్తలుడిగా పిలువబడ్డాడు. మామూలు జైలుకి వెళ్ళిపోయాడు, అపోస్తులను పిలువబడుతున్నారు. మామూలు జైలుకి వెళ్తున్నారు, ఆస్తుల కొరకు జైలుకి వెళ్ళి ఇలా అపోస్తులుగా పిలువబడుతున్నారు. ఆయన క్రీస్తు కొరకు ఖైదీ అయి అనేక మందిని అపోస్తులుగా చేయడానికి ఇష్టపడ్డాడు. తలలు ఉంచుతావా, ముగిస్తున్నాను. సోదరి సోదరుడా, 55 నిమిషాలు నేను మీతో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ నడిపించాడు. సోదరి సోదరుడ, ఎవరిని రుచి చూచావు? మొదటిలో దేవుని రుచి చూచావు, ఆ తరువాత ఆయన్ని విడిచావా? ఆ రుచిలో ఉన్నావా? యెహోవా ఉత్తముడని, యెహోవా ఉత్తముడు. రుచి చూడు, రుచి చూస్తే ఆ రుచి దగ్గరే ఉండిపోతా. డేవిడ్ ఆహారం రుచి చూచాం, లోక సంబంధమైన ఆహారానికి రుచి చూచాగా ఆయన ఉత్తముడని రుచి చూస్తే మరింతగా మనమందరం ఆయనను పరలోకం వైపుకు, ఆయన ఈ లోకంలోనే పరలోకాలు చూపిస్తాడు తన చేతి వంట. కానీ ఆయన రెండు చేతులు చాపి సిలువ మీద తన రక్తమును ద్వారా విడిపించబడిన వారందరికీ అనిత్యమైన పరలోకాన్ని. ఇది శారీరకంగానూ ఉండాలి, ఆత్మీయంగానూ ఉండాలి. శారీరకమైన ఆహారం ఎంత బలమనిస్తుందో ఆత్మీయమైన ఆహారము కూడా అంతకంటే. ఈ దినాన్ని అనుభవంలోనికి వద్దా. సంఘమ రోడ్డు ప్రక్కన కూర్చున్న వ్యక్తి యేసు యొద్దకు వెళితే నేను నీకేమి చేయబడుతున్నాను, నీకేం కావాలి నా నుండి, నేను నీ కొరకు ఇంత జనాల మధ్యలో నిలిచిపోయాను, ఓ భక్తిమయ్యి నీ భక్తిలో నన్ను ఏం చేయమంటావు చెప్పవయ్యా. సోదరి సోదరుడా, ఈ దినాన్ని నడుగుతూ ఉండగా ఆయన మాటకు చెవొగ్గు. నీ ముందు ఆయన ప్రశ్నిస్తూ ఉండగా దానికి జవాబు చెప్పు. క్రీస్తు సంఘం ప్రశ్నించే సంఘం. క్రీస్తు వరుడుగా వస్తున్నప్పుడు ఆయన నిన్ను తప్పక అడుగుతాడు. నీవు జవాబివ్వగలిగితే ఆయన నీకేం చేయాలో నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీకున్న ప్రతి పరిస్థితులలో ఆయన నిలవబడి ఉండిపోతాడు. సాగడు, నీ కొరకు ఆయన ఆగుతాడు. ఆయన నీ కొరకు ఆగుతాడు. ఏసే నీ కొరకు ఆగితే నీ అవసరతలన్నీ తీర్చబడతాయి. ప్రేమించుచున్నావా సంఘము, నన్ను ప్రేమించుచున్నావా సంఘము, నిజముగా ప్రేమించుచున్నావా సంఘము, నన్ను ప్రేమించుచున్నావా సంఘము. చూపితి ప్రేమ నా కొరకి చూపగలిగా, చూపితి ప్రేమ నా కొరకి చూపగలిగా, నీ కొరకి గెలిచితి మరణం హృదయాత్మ.
అర్పణ చేయబడి మరణం హృదయార్పణ చేయబడి ప్రేమించుతున్నావా సంఘము నన్ను ప్రేమించుతున్నావా సంఘము నిజముగా ప్రేమించుచున్నావా సంఘము నన్ను ప్రేమించుచున్నావా సంఘము నన్ను ప్రేమించుచున్నావా సంఘము నన్ను ప్రేమించుచున్నావా సంఘము ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉండగా ఆయన నీ కొరకు నిలిచి ఉండగా ఆయన నీ బాధ ఏమిటో చెప్పమంటూ ఉండగా నీ మనో దుఃఖమేంటో నాతో పంచుకోమని అడుగుతూ ఉండగా ఆ దుఃఖము నిలువిడి పెంచడానికి నేను ఎరుక్కోకుండా ప్రయాణం చేస్తున్నానని చెప్తూ ఉండగా ఆయన ఎదుట నిలవబడగలవా? ఆయన నిన్ను అడగాలనంటే నువ్వు పారవేయాలి నీ బట్టలు. ఆయన ఎదుట నువ్వు నిలవబడాలంటే దిగ్గున లేవాలి సంగమా. ఆయన నీ ఎదుట నిలవబడాలంటే ఆయన ఎద్దకే నీ వెళ్ళాలి. దినం ఆయన సన్నిధిలో నిలవాలి. నిలిచిన నిన్ను ప్రశ్నించకుండా బాగు చేసి పంపని వాడు నిన్నడిగి నా యేసు ఒక్కడే. ఆయన ప్రతి సమస్యను సంపూర్ణంగా ఇంకా మిగలకుండా పూర్తిగా నీ దుఃఖ దినములు నీ కన్నీటి దినములు రోడ్డు ప్రక్రియల దినములు సంపూర్తి చేయబడ్డాయని చెప్పడానికి నా యేసు ఎరుకోకుండా ప్రయాణం చేస్తున్నాడు. లోకమనే ఎరుకోకుండా ప్రయాణము చేస్తున్న ఆయన పాదాలను చూడగలవా? జన సమూహము వైపుకు నడుస్తూ ఉన్న ఆయన యొక్క ప్రయాణాన్ని నువ్వు గుర్తించగలవా? ఈ దినం అనుకూలమైన దినం. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన నిత్య వధువు సంఘంగా సిద్ధం చేయబోతున్నాడు. ఆయన నిన్ను వివాహం ఆడగొరబోతున్నాడు. ఆయన నిన్ను అలింగనం చేసుకోబోతున్నాడు. ఆయన పరలోక వాణిస్తునిగా చేయబోతున్నాడు. ఆయన పరిశుద్ధులను స్థలములోనికి నేను తీసుకుని వెళ్ళబోతున్నాడు. అక్కడ దుఃఖము నిట్టూర్పు లేని స్థలములో నిన్ను ఉంచబోతున్నాడు. ఆకలి తప్పులు లేని స్థలములో నిన్ను ఆయన కూర్చుండబెట్టబోతున్నాడు. నీవు శ్రేష్టమైనటువంటి ఆహారం అనబడిన యేసు క్రీస్తుతో కసదాకాలం నువ్వు ఉండబోతున్నావు. ఆయన సన్నిధిలోని ఉంటే ఆయన ఆ పరదేశు అనుభవము నీతో సదాకాలం ఆయన నిన్ను ఆయనతో ఆయన నీతో నువ్వు ఉండబోతున్నా. ఆ స్థలము నీడే రిజర్వ్ చేసుకో. ఆ స్థలములోనికి ప్రవేశించడానికి ఒక ఒప్పందాన్ని చేసుకో. ఆయన నీ కొరకు రెండు చేతులు చాపి ఉంచాడు. ఆయనను ప్రేమిస్తున్నావా? ఆయన యొద్దకు పరిగెట్టగలవా? ఆయన ఏం చేయబోతున్నాడు మధ్యాకాశానికి? సదాకాలం ఆయనతో మనం ఉండబోతున్నాం. ఆ రాజ్యము మనది. మనమందరము హక్కుదారులం. జీవ వృక్ష ఫలాలు భుజించడానికి ప్రియులు ప్రార్థించిన రీతిగా భుజించడానికి అనుమతి ఇవ్వబోతున్నాడు. ఆయనే నీ ప్రభు. ఆయనే నీ కొరకు నిలిచినవాడు. ఆయనే నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నవాడు. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తుల హృదయములకును తలంపులకును కావలియుండును గాక. దేవుని దయా దాక్షిణ్యమునకును ప్రార్థనకును కాపుగల భద్రతకును ఇరుకో మార్గములో యేసు నిలిచి నా నుండి నీవేమి పొందుకుని చున్నవడిగిన ప్రభుని యేసు క్రీస్తు చేతులకు నేను మిమ్మల్ని అప్పగిస్తూ ఉన్నాను. ప్రభుని ఆశీర్వదించి నిన్ను కాపాడునగాక. ప్రభు మీకు తన సంతకాంతులు తెప్పచేసి కరుణించునుగాక. ప్రభు మనకు తన సంతకాంత ప్రకాశింపచేసి ఆయన వెలుగులో మనల్ని నడిపించునుగాక.